అటు తెలుగులోనూ ఇటు తమిళంలోనూ హీరోయిన్గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది సీత. అయితే ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే బుల్లి తెరపై కూడా కొన్ని సీరియల్స్లో నటిస్తోంది. సీరియల్స్లో సినిమాల్లో పద్ధతైన క్యారెక్టర్స్తో ఎప్పుడూ సంతోషంగా కనిపించే సీత తన నిజ జీవితంలో మాత్రం సంతోషంగానే లేదట. హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాక పార్థివన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొత్తలో వీరిద్దరూ అన్యోన్యంగానే ఉండేవారట. వీరికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. ఆ పిల్లలు పెరుగుతున్న సమయంలోనే వీరిద్దరి మధ్య గొడవలొచ్చి విడాకులు తీసుకున్నారు. సీతపై ఉన్న అనుమానం వల్లే వారి మధ్య గొడవలు వచ్చేవి అని సన్నిహితులు చెప్తూ ఉంటారు. విడాకుల తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన సీత బుల్లితెర నటుడు సతీష్ ని 2010లో పెళ్లాడింది. అయితే అతనితో కూడా ఆమె వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. అతనితో కూడా సంతోషంగా ఉండలేకపోవడంతో అతన్నుండి కూడా విడాకులు తీసుకుంది. అప్పట్నుండి ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్న సీత ఇప్పుడు పిల్లల సహాయంతో మొదటి భర్త వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తుందని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది.